గుంటూరు జిల్లా పెదనందిపాడు జెడ్పీ ఉన్నత పాఠశాలలో సేవాభారతి వార్షికోత్సవ సమావేశం నిర్వహించారు. సమావేశంలో సేవాభారతి జిల్లా అధ్యక్షుడు టి హరిప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు దేశభక్తిని అలవర్చుకోవాలన్నారు. జెడ్పీ ఉన్నత పాఠశాలలో అభ్యసకుల వార్షికోత్సవం సమావేశంలో ఆయన మాట్లాడారు. పాఠశాల విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు. మహిళలకు కుట్టు మిషన్లు గుంటూరు బాపట్ల నిజాం పట్టణంలో శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగికి సహాయంగా వచ్చేవారికి రోజుకు 500 మందికి వసతి కల్పిస్తున్నామని చెప్పారు. ఎస్సీ ఎస్టీ వసతి గృహాలలో నిపుణులైన వైద్యులచే విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇస్తున్నట్లు చెప్పారు. సేవాభారతి రాష్ట ఆర్గనైజింగ్ కార్యదర్శి పృథ్వీరాజ్, జిల్లా కార్యదర్శి సునీత, ఎంపీపీ ముద్దన నాగరాజ కుమారి, జెడ్పీడీసీ బతిన శారద పాల్గొన్నారు. మంచి పుస్తకం చదవాలి అనే లక్ష్యంతో సేవాభారతి వాళ్ళు మన అభ్యాస పెదనందిపాడు సేవాభారతి అభ్యాసిక వర్గం నిర్వహిస్తూ ఉంటాను. ఈ 2010లో ఇక్కడ అభ్యాసిక సెంటర్ ఒక సెంటర్తో ప్రారంభమైంది. ఈ 2018 నాటికి 16 అభ్యాసిక సెంటర్లు నిర్వహిస్తూ ఉన్నాము. ఈ సేవాభారతి తరఫున నిర్వహించే అభ్యాసిక సెంటర్ల యొక్క లక్ష్యము దేశభక్తి, క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్య, పిల్లల్లో సేవాభావాన్ని అలవాటు చేయడానికి ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి 5:30 గంటల వరకు కూడా విద్యార్థులందరికీ ఆటపాటలతో మనం విద్యని అభ్యాసిక ఇప్పటికి 25 సంవత్సరాలు అయింది సేవాభారతి ప్రారంభించి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ప్రేరణతోటి భారతదేశం మొత్తం 175,000 ప్రకల్పాలు, ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 1,550 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. గుంటూరు జిల్లాలో 450 ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. మన గుంటూరు నగరంలో 2 మెడికల్ వ్యాన్లు, 2 వాటర్ ట్యాంకర్లు, 3 చోట్ల కుట్టు శిక్షణ కేంద్రాలు, గుంటూరు, బాపట్ల, నిజాంపట్నంలో కుట్టు శిక్షణ కేంద్రాలు, 50